హలో ఫ్రెండ్స్, నా పేరు మధు. మీరు చూస్తున్నారు మధు తెలుగు కామికాన్. లాస్ట్ ఎపిసోడ్ లో మనం చూసాము వాట్ ఇస్ ద వాచర్ అందర్ జాంబీస్ ని లొకేట్ చేయడానికి ట్రై చేస్తాడు, కానీ లాస్ట్ కి అతనికి స్పైడర్ మ్యాన్ కనబడతాడు. స్పైడర్ మ్యాన్ ఇప్పుడు వేరే ఆల్టర్నేటివ్ యూనివర్స్ లోకి వచ్చాడు, అది 1916 టైంలోది. అయితే అక్కడ ఉన్న ఎటర్నల్ ట్యాబ్లెట్ ని యూజ్ చేసి తన జాంబీ కర్స్ ని క్యూర్ చేసుకుందామని అనుకుంటాడు. కాకపోతే అతను అంతమంది మనుషులను చూసి ఆకలి తట్టుకోలేక వాళ్ళందరినీ తినేస్తాడు, వాళ్ళ ఫ్రెండ్స్ ని కూడా. దాని తర్వాత అతను రియలైజ్ అయ్యి నేను ఎంతో పెద్ద తప్పు చేశాను అని అనుకొని తన స్కిన్ మొత్తం తీసేసి చెత్త కుండీలో పడేసి ఇంకా జాంబీస్ ని అందరినీ చంపేస్తా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇప్పుడు మొదలైంది. ఈ స్టోరీ స్టార్టింగ్లో వాట్ ఆఫ్ ద వాచర్ నుంచి స్టార్ట్ అవుతుంది. అక్కడ వాట్ ఆఫ్ ద వాచర్ స్పైడర్ మ్యాన్ చూసి చాలా భయపడతాడు. అతను ఏమనుకుంటాడంటే జాంబీస్ అందరు ఇలానే చేస్తూ పోతే మల్టీవర్స్ మొత్తం ఖతమైపోతుందని అనుకుంటాడు. అయితే ఇప్పుడు జరిగిందంతా వేరే వాచర్స్ కూడా చెప్పాను, ఇక ఒక మీటింగ్ చేద్దామని అనుకుంటాడు. కానీ అప్పుడే వెనుక నుంచి ఒకరు వచ్చి అతన్ని ఒక్కసారిగా తినేస్తారు. అతను ఎవరో కాదు, యాంట్మెన్. యాంటమన్ ఇక్కడికి ఎందుకు వచ్చారంటే ఆ టెలిపోర్టేషన్ డివైస్ యాంటమన్ ని వాచర్ టవర్ కి టెలిపోర్ట్ చేసింది. యాంటమన్ ముందల ఎవరైనా ఉంటే యాంటమన్ అసలు ఊరుకోడు, అతన్ని తినేస్తాడు. ఇప్పుడు వాచర్ కూడా చనిపోతాడు. ఈ విధంగా యాంటమన్ మల్టీవర్స్ మొత్తాన్ని అతని కంట్రోల్కి తెచ్చుకుందామని అనుకుంటాడు. కానీ ఎప్పుడైతే వాచర్ని తినేసాడో అతను వెంటనే టెలిపోర్ట్ అయ్యి ఒక ఎర్త్ మీదకి వచ్చి పడతాడు. ఫ్రెండ్స్, ఇది సేమ్ ఎర్త్, ఎక్కడైతే జాంబీ స్పైడర్ మ్యాన్ వచ్చి పడతాడో అదే యూనివర్స్లో యాంట్ మ్యాన్ కూడా వచ్చి పడతాడు. కాకపోతే అతను ఒక ఫ్యాక్టరీ యొక్క బేస్లోకి వచ్చి పడతాడు. కాకపోతే ఆ ఫ్యాక్టరీ టోనీ స్టార్క్ యొక్క ఇండస్ట్రీస్ది. అయితే ఇప్పుడు మనం చూస్తున్నాం పెప్పర్ పాట్స్ తన జాబ్ని వదిలేనికే రెజిగ్నేషన్ని టైప్ చేస్తుంది. ఫ్రెండ్స్, ఈ యూనివర్స్లో టోనీ స్టార్క్ మొత్తం డిప్రెస్డ్ అండ్ హెల్త్ ఖరాబ్ అయిన వ్యక్తి. ఫ్రెండ్స్, టోనీ స్టార్క్ వల్ల చాలామంది అమాయకులు చనిపోయారు, దానివల్ల అతను చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. అక్కడ హ్యాపీ టోనీతో ఇలా అంటాడు, టోనీ నువ్వు ఒకసారి పేపర్లో సైన్ చేయి, దీని తర్వాత నీ ఫ్యాక్టరీ మొత్తం చైనీస్ వాళ్ళకి వెళ్తుంది, దానికి బదులు వాళ్ళు చాలా డబ్బులు నీకు ఇస్తారు, దాంతో నువ్వు ఒక చిన్న ఫ్యాక్టరీ కొనుక్కోవచ్చు. అయితే టోనీ ఇలా అంటాడు, సరే అది పక్కన పెట్టు కానీ అనే లోపలే అక్కడ ఉన్న ఒక ఫోన్ అనేది పేలిపోతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తున్నాం టేబుల్ మీద ఒక కీ అనేది ఉంది. ఆ డివైస్ ఏం చెప్తుందంటే ఇక్కడికి ఎవరో టెలిపోర్ట్ అయ్యారని. ఫ్రెండ్స్, ఇలాంటివి రెండు ఉంటాయి, ఒకటి భూమి మీద ఉంది, ఇంకోటి మూన్ మీద ఉంది. ఫ్రెండ్స్, ఈ రెండింటిని మీరు గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఇది ఎండింగ్కి చాలా ఇంపార్టెంట్. అప్పుడు టోనీ అంటాడు, హ్యాపీ థ్యాంక్స్, కింద బేస్మెంట్లో ఇంకో ఫోన్ ఉంది, అది తీసుకొని రా అని చెప్తాడు. అయితే హ్యాపీ అక్కడ నుంచి వెళ్తాడు. దారిలో పెప్పర్ కనబడుతుంది. పెప్పర్తో అంటాడు, మళ్ళీ టోనీ స్టార్క్ ఎలక్ట్రిక్ బిల్ కట్టలేదు, అందుకే కరెంటు లేదు అని అంటాడు. అలా అతను లోపలికి వెళ్తాడు. లోపలికి వెళ్ళిన వెంటనే యాంట్ మ్యాన్ అతన్ని తినేస్తాడు. సగం కట్ అయినా హ్యాపీ అక్కడ నుంచి బయటికి వెళ్ళడానికి ట్రై చేస్తాడు. అప్పుడు యాంట్ మ్యాన్ అంటాడు, ఒరే పొట్టాడా, నాకు నువ్వు హెల్ప్ చేయి, నేను వాచర్ని తిన్న తర్వాత అతని యొక్క పవర్స్ అన్ని నాకు వచ్చాయి, నేను వాచర్ టవర్లోకి వెళ్ళి మల్టీవర్స్ మొత్తాన్ని అన్లాక్ చేయవచ్చు. కానీ అతను దాన్ని లాక్ చేశాడు. ఆ కీస్ అనేవి ఈ యూనివర్స్లోనే పడ్డాయి, నాకు ఆ కీ కావాలి, ఆ కీ ఈ టవర్లోనే ఉంది, అది నాకు తెలుసు, నువ్వు వెతికిరా పొట్టాడా. అయితే హ్యాపీ టోటల్గా జాంబీలాగా మారిపోతాడు. అతను కనపడ్డ వాళ్ళందరినీ కరవటం మొదలు పెడతాడు. అక్కడనే ఉన్న జిమ్ రోడ్స్ అయితే అక్కడ ఉన్న జాంబీస్ అందరినీ కాల్చటం మొదలు పెడతాడు. అతను వేరే సెక్యూరిటీ టీమ్కి ఇట్లా చెప్తాడు, కానీ ఎవరు రెస్పాన్స్ కారు, ఎందుకంటే వాళ్ళందరూ కూడా జాంబీస్ లాగా అయిపోయారు. అయితే అతను వెంటనే టోనీ స్టార్క్ దగ్గరికి వెళ్ళాలని అనుకుంటాడు. అలా అతను బాత్రూంలోకి వెళ్ళిపోతాడు. మరోవైపు టోనీ ఇంకా పెప్పర్ అక్కడ జరుగుతుందంతా చూస్తున్నారు. అయితే పేపర్ అంటుంది, టోనీ నీ సూట్ నాకి, నేను వేసుకుంటా, నేను నిన్ను కాపాడతా. అప్పుడు టోనీ అంటాడు, నువ్వు చెప్పేది కరెక్టే, కాకపోతే నా ఆర్మరు నేను ఎక్కడ పెట్టానో నాకు గుర్తుకులేదు, నాకు తెలిసి బాత్రూంలో అనుకుంటా. మరోవైపు జాంబీ యాంట్ మ్యాన్ బయటకు వచ్చి ఇలా అంటాడు, ఫ్రెండ్స్ మీ అందరు ఆకలితో ఉన్నారని నాకు తెలుసు, నేను గుట్ల ఆకలితో ఉన్నాను, మీరు బాధపడకండి ఫ్రెండ్స్, ఇక్కడ చాలా ఆకలి ఉంది, మనం ట్రై చేసామంటే మనకి చాలా ఫుడ్ దొరుకుతుంది, అందరినీ తింటే చాలా తిండి మనకు దొరుకుతుంది, కానీ కానీ ఫ్రెండ్స్ నాకు నీ హెల్ప్ కావాలి, ఇక్కడ ఒక కీ ఉంటుంది, అది నాకు ఎతికి, నాకు తెలుసు ఇక్కడ టోనీ స్టార్క్ ఇట్లా ఉండని, వెంటనే అతన్ని వెతకండి, అతని బ్రెయిన్ నాకు కావాలి. మరోవైపు జిమ్ రాజ్ ఆ బాత్రూమ్ దగ్గరికి వెళ్ళిపోతాడు. అక్కడ ఉన్న జాంబీస్ నందరినీ కాల్చుకుంటా.
మరోవైపు టోనీ స్టార్క్ ఏమో ఆ కీని యూజ్ చేయనికి ట్రై చేస్తాడు, ఆ కీని అన్లాక్ చేద్దామని అనుకుంటాడు, కాకపోతే అతను ఫెయిల్ అయిపోతాడు. అయితే పెప్పర్ అంటుంది, టోనీ ఇంకా ఆపేసి ఆ బొమ్మలాటలు పక్కన పారి మనం వెళ్ళిపోదాం అని అంటుంది. అయితే టోనీ స్టార్క్ ఆ కీని చెత్తకుండలో పడేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అయితే టోనీ ఇంకా పెప్పర్ అక్కడనే ఉన్న సీక్రెట్ లిఫ్ట్ లోపలికి వెళ్తారు. కానీ టోనీ స్టార్క్ అక్కడనే ఉన్న ఒక సీక్రెట్ లాకర్ని ఓపెన్ చేసి అక్కడ ఉన్న మందు బాటిల్ని తీస్తాడు. ఇలా అంటాడు, అమ్మయ్యా ఈరోజుకి నాకు ఇది దొరికేసింది. మరోవైపు జిమ్ బ్రాడ్స్కి ఆ ఐరన్ మ్యాన్ సూట్ మీద పడుతుంది. వెంటనే అతను ఆ సూట్ని వేసుకొని అక్కడనే ఉన్న జాంబీస్ అందరినీ ఒక్కొక్కరిని చంపటం మొదలు పెడతాడు. జిమ్ బ్రాడ్స్ అక్కడికి వస్తాడు, కాకపోతే అప్పుడే అక్కడికి ఒక జాంబీ పేపర్ మీద అటాచ్ అయ్యనికే వస్తుంది. టోనీ స్టార్క్ ఏమో ఒక మందు బాటిల్లో నీళ్లు పోసుకొని తాగుతాడు. అప్పుడు జిమ్ బ్రాడ్స్ అంటాడు, పక్కకి వెళ్ళిపో నేను కలుస్తా అని అంటాడు, కాకపోతే అందులోకి వెళ్ళి పవర్ రాదు. అప్పుడు టోనీ అంటాడు, నేను దానికి ఛార్జింగ్ పెట్టి మర్చిపోయాను అనుకుంటా. ఈ మాట విన్న వెంటనే జిమ్ రాజ్ తన చేతులతోనే ఆ జాంబీని చంపేస్తాడు. కాకపోతే పెప్పర్ కూడా ఒక ఫ్లెష్ ఈటింగ్ జాంబీ లాగా మారిపోతుంది. తనని చూశాక టోనీ స్టార్క్ తను తాగిందంతా తన మీద కక్కేస్తాడు. జాంబీ పెప్పర్ అక్కడ నుంచి గట్టిగా అరుచుకుంటూ పారిపోతుంది. అప్పుడు జిమ్ బ్రాడ్స్ అంటాడు, ఏంటి టోనీ నువ్వు ఏం చేస్తావు అని అంటాడు. అప్పుడు టోనీ స్టార్క్ అంటాడు, ఇది నార్మల్ డ్రింక్ కాదు, ఇది మిలియన్స్ ఆఫ్ నానోబోట్స్తో తయారు చేసిన డ్రింక్. నేను ఫస్ట్ దీన్ని క్యాన్సర్ని క్యూర్ చేయడానికి తయారు చేశాను, కాకపోతే అది ఫెయిల్ అయింది, కాకపోతే ఇది ఈ విధంగా యూజ్ అవుతుందని నేను అనుకోలేదు. దీంతో ఇంకో లాభం ఏంటో తెలుసా, మన బాడీలో ఏదైనా కట్ అయిపోయిన పార్ట్ ఉంటే దానికి రీప్లేస్మెంట్గా ఇంకోటి తయారు చేస్తుంది, అంతేకాకుండా మన స్కిన్ మొత్తం అనేది తినేస్తుంది కూడా అని చెప్తాడు. అప్పుడు జిమ్ రాజ్ అంటాడు, వావ్ టోనీ నువ్వు చేసావు, ఇప్పుడు నువ్వు తయారు చేసిన దానివల్ల మనం అందరం బతకొచ్చు అని అంటాడు. అప్పుడు టోనీ అంటాడు, ఇది పనిచేయాలంటే ఫస్ట్ మనం దీన్ని తాగాలి, జాంబీస్ అందరూ ఇది తాగరు కదా, మరి పెప్పర్ మీద ఎందుకు పనిచేసిందంటే నేను తాగి తన మీద ఉంచాను కాబట్టి పనిచేసింది. అప్పుడు జిమ్ అంటాడు, టోనీ నీ సూట్ నువ్వు వేసుకో అని అంటాడు. అప్పుడు టోనీ స్టార్క్ అంటాడు, లేదు లేదు నేను ఇప్పుడు టోనీ స్టార్క్నే కానీ ఐరన్ మ్యాన్ కాదు, ఇప్పుడు నువ్వు ఐరన్ మ్యాన్వి అని చెప్తాడు. అక్కడ నుంచి జిమ్ని పంపిస్తాడు టోనీ. జిమ్ చాలా బాధపడతాడు టోనీని అక్కడ ఒంటరిగా వదిలేసి. కానీ మనం చూస్తున్నాం యాంట్ మ్యాన్ చిన్నగా మారి ఆ కీ కోసం వెళ్తాడు, యాంట్ మ్యాన్కి ఆ కీ దొరికేస్తుంది. నాకు చివరికి ఒక కీ దొరికేసింది. అయితే జిమ్ అక్కడ నుంచి వెళ్ళిపోయి రేడియోలో చెప్తాడు, మీ దగ్గర ఎంతమంది పోలీసులు ఉన్నారో వాళ్ళందరినీ పిలవండి, చాలామంది పోలీస్ మనకి కావాలి, ఆర్మీ వాళ్ళకి కూడా కావాలి, నేను వస్తున్నాను, నేను ఐరన్ మ్యాన్ని. ఫ్రెండ్స్ ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే కామెంట్ కూడా రాయండి, మీకు ఏది షాకింగ్ అనిపించిందో చెప్పండి. అలానే కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.